తమ్నా ఎప్పుడు అదంటే తెలీదా ఎట్లొచ్చింది చీరలు లిప్టిక్ ఎన్ని కలర్స్ ఉన్నాయి తమ్మన్నా నీకు మీ అబ్బా మీ అమ్మ ఎంత సంపాదించారు తమ్మన్నా ఆస్తులు తీసుకురా లేదా మీ బల్జ్ సంఘం కింద ఏదైనా ఇచ్చారని చాలామంది అడుగుతున్నారు అట్లా ఏదైనా చేస్తున్నావా కారు మూస్తారు మళ్ళీ మీ సంఘం వాళ్ళు నేనేమంటానంటే ఒకరి గురించి చెప్పేటప్పుడు నీవు స్టడీ చేయి నేను ఒకరి గురించి చెప్పేటప్పుడు నా ఆస్తి నా బ్యాక్గ్రౌండ్ నేను చేసిన చెడ్డ పనులు అన్నీ రెడీ నేను రెడీ నువ్వు రెడీయా మాస్టరు మాస్టరు మంచి లెక్చర్లు ఇచ్చారు లెక్చర్ ఇచ్చారు తమ్ముడు ఓ తమ్ముడు తిక్కమ్మకల్లంటే తిందాన్న చిరంజీవి బొంగు భోజనం నాకు అన్నీ తెలుసు కానీ పవన్ కళ్యాణ్కి ఇచ్చిన వాల్యూని కాపాడుకుంటాడు కానీ నిన్ను నీలాంటి లగడీ కపులను దగ్గర చేర్చాడు అబ్బాయి నాకు తెలుసు అందువల్ల నీ అకౌంట్ నెంబర్ ఏంటి నువ్వు చేసే పని ఏంటి నువ్వు రోజు ఏం పీకి కట్టగట్టి డబ్బులు సంపాదిస్తున్నావు రోజుకి నీ యొక్క రెమ్యునరేషన్ ఎంత చిరంజీవి పక్కన ఎన్ని సినిమాలు చేశావు ఏమేం చేశావు ఏం పీకావు డిబిట్లో చెప్పుకుందామా నేను ఎన్ని సినిమాలు చేశాను డైరెక్టర్లు ఉన్నారు కదా ఈడు నా సినిమా చేయలేదని ఆ డైరెక్టర్ని పట్టుకరా నన్ను జఫాన్ చేయి లేదా వాడిని నేను జఫాన్ చేస్తా నిన్ను తాటాకులు సుబ్బమ్మని చేస్తా తాటాకులు సుబ్బారావు చేస్తా మళ్ళా తాటకిని చేస్తా మూసుకొని నీ పని చూసుకో మూసుకొని నీ పని చూసుకో తమన్నా తాటాకు నీకు నేను కుక్కనా చిరంజీవి పంది కుక్కన్నాడు నీకు దమ్ము ఉంటే చిరంజీవి నన్ను చూడు నేను అంటా చిరంజీవి దమ్ము ఇప్పుడు కాదు చిరంజీవి ఏం పీకుతాడో నన్ను పీకమను నేను పీకి చూపిస్తా జూనియర్ అల్లు అర్జున్ రాకేష్ మాస్టర్ని సెలబ్రిటీ చేయాల మాకు అనవసరం అన్నాడు నువ్వెవడరా జఫా నన్ను సెలబ్రిటీ చేయాలి అల్లు అర్జున్ అరే నువ్వు గంగోత్రి అప్పుడు ఎట్టుండేవరా నీలో టాలెంట్ని చూసి గుర్తించాను నా కొడుకును కూడా నిన్ను ఫాలో అవ్వమని చెప్తున్నాను రా అల్లు అర్జున్ అరే నీకు ఫ్యాన్స్ కూడా మంచిదే నువ్వు తోక బాగా పెరిగిందిరా నీకు నువ్వు చిన్న పిల్లోడరా నా ముందు నువ్వు ఎక్కడా రే నువ్వు ఇందిరానగర్లో మీ నాన్నగారు ఒక హౌస్లో ఉండేవాడు నాకు తెలుసు నువ్వు చిన్న పిల్లోడు అప్పుడు నువ్వు మంగళ షాప్కి ఇందిరానగర్కి నువ్వు రామ్ చరణ్ వచ్చి చేసుకునేవాళ్ళు గుర్తుందరా చరణ్ రామ్ చరణ్ నువ్వు అవి తెలియదురా నీకు అరే నేను ఎవడో నీకు తెలియదు శ్రీహరి కొడుకు వాడు చూస్తేమో వాడికి ఏం అర్థం కాలే వాడికి వాడు పప్పుగాడు రాకేష్ మాస్టర్కి ఎర్రగడ్డలోకి వెళ్ళి మెంటల్ వచ్చింది చూపించుకోవాలన్నా ఆడొక పప్పుగాడు డిస్కో శాంతి కొడుకు అరే మీ నాన్న నేను లాలు బౌద్ర స్టేడియంలో జిమ్నాస్టిక్స్ చేసేవాళ్ళం రా అప్పుడు నువ్వు పుట్టలేదురా రే అరే జఫాల్లారా మీ నాన్న లుంగి కట్టుకొని వస్తే మా ఇన్స్టిట్యూట్కి వచ్చి కూర్చునేవాడు రా నాతో ఎప్పుడు తెలుసా విజయ్ మాస్టర్ని అడుగు చూడు విజయ్ మాస్టర్ ఫైట్ మాస్టర్ విజయ్ మాస్టర్ నా ఇన్స్టిట్యూట్కి వచ్చేవాడు రామ లక్ష్మణులు ఫైట్ మాస్టర్ నా ఇంటికి వచ్చే నా ఇన్స్టిట్యూట్కి వచ్చేవాళ్ళు ఎవరు మీ నాన్నది ఒక ల్యాండ్ ఉంది నీకు తెలియదేమో 400 గజాలు రే అబ్బాయి శ్రీహరి కొడుకు రే రే పప్పు రే రే బాలనగర్లో మీ ఫ్యామిలీ కొందరు నాకు తెలుసురా మీ తాతయ్య వాళ్ళ ఫ్యామిలీలు అందరూ రే పత్యానగరు మీ నాన్నగారు చాలా మంచోడురా డేరింగ్ పర్సన్ మీరు నాన్నకి సపోర్ట్ చేయండి రా మీ నాన్న ఎంతమంది దొక్కారు తెలుసా మెడ్రాస్లో శ్రీహరికి మీ నాన్నగారితో నేను మంచి ఫ్రెండ్షిప్ ఉందిరా నాకు మీ నాన్న ఒక కారు వేసుకోండి రే మీ నాన్న దగ్గర డ్రైవర్లు ఉంటాడు మీ నాన్న దగ్గర డ్రైవర్లు వాళ్ళని అడుగు చూడు మీ నాన్నకి పర్సనల్ డ్రైవర్లు మీ అమ్మని అడుగు చూడు డిస్కో శాంత సిస్టర్ని అడుగు చూడు చెల్లెమ్మని మీ నాన్నకి మీ మామ ఉంటాడు చూడు మీ మేన మామ రే తెలుసా మెడ్రాస్లో ఉంటాడు చూడరా చెన్నైలో మీ మేన మామని రాకేష్ మాస్టర్ కూడా అడుగు చూడరా రే జఫాలు నాయాలరా నిన్న కాక మొన్న పుట్టి ఏ కలర్ మొలిస్తే నేను ఎవడో నా రాకేష్ మాస్టర్ ఎవడా నువ్వు హైదరాబాద్లో పుట్టకముందు రాకేష్ మాస్టర్ ఎవడో మీ నాన్నకి తెలుసురా మీ మెడ్రాస్లో ఉన్న మీ మేనమామ ఫస్ట్ సినిమా ప్రేమ లేక సినిమా ఉందే దాన్ని నేనే రా డ్యాన్స్ మాస్టర్ని మీ అమ్మ తమ్ముడు ఉన్నాడు చూడరా అడుగు చూడరా రే జఫా ఎప్పుడు జఫాలు ఈ లంగా జఫాలు మాటలు మీరు ప్రజలకు తెలియాలి ఇవ్వని అరే నేను మాట్లాడేది కరెక్ట్ కాదంటే ప్రతి హీరో అటాక్ చేయండి రా నన్ను ప్రతి హీరో మోహన్ బాబు కొడుకులు కానీ ఎవరైనా సరే నేను జాతకాలు నేను చెప్తాను
నాది సినిమా కార్డు ఎప్పుడు, మోహన్ బాబు కొడుకులు అప్పుడు ఎంత ఉన్నారు, చిరంజీవి కొడుకులు చుడుకు కొడుకు ఎంత ఉన్నాడు, బిడ్డలు అల్లు అర్జున్ ఎంత ఉన్నాడు, ఏందిరా కథలు కొడతారా మీరు, మీకు ఖాందాన ఉండొచ్చు, మీకు బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, నా ఖాందాన నా ప్రజలు, నా ఖాందానే నా ఛానల్, నా ఖాందానే నా యూట్యూబ్ ఛానల్స్ మీడియా వాళ్ళు, అర్థమైందా తమన్నా, ఇవన్నీ నీకు విన్నావు కదా, నోట్ చేసుకో పాయింట్లు, తాటాకుల తమన్నా నోట్ చేసుకో, తమన్నా అంటే అందరూ బాహుబలిలో హీరోయిన్ అనుకుంటున్నారు, నువ్వు నువ్వు మురిచిపోతున్నావు, నీ అబ్బా నీదు నీ ముష్టి ముఖం